అందరికీ హాయ్. ఈ బిఎస్ఎఫ్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ అనేది ఒక 3 వీక్స్ ముందే వచ్చింది, కానీ ఆన్లైన్ అనేది 4వ తేదీ నుంచి స్టార్ట్ అయింది అనమాట, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. సో ఆ నోటిఫికేషన్ గురించి చెప్దాం అనుకున్నా. ఇందులో మా ఫ్రెండ్ ఒకటి సెలెక్ట్ అయినాడు, సెలెక్ట్ అయిన తర్వాత వాడి ద్వారానే చెప్పిద్దాం అనుకున్నా. కానీ వాడు ఏమంటే ఆ నెంబర్ అందుబాటులో లేదు, వేరే నెంబర్ వేరే స్టేట్కి మారిపోయాడు, ఆ నెంబర్ వేరే మార్చినట్టున్నాడు, ఆ నెంబర్ పనిచేయలేదు. ఆ తను కానీ నా కాంటాక్ట్లో రాగానే ఈ నోటిఫికేషన్లో వేకన్సీ జాబ్లు ఏ విధంగా ఉంటుంది, జాబ్ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అనేది తన ద్వారానే వాయిస్ రికార్డ్ ద్వారా మీకు పెడతాను. సూపర్ జాబ్ ఇది, జాబ్స్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం. మీకు లింక్తో సహాయిస్తాను, అప్లై అయితే చేయండి. అప్లై చేసేటప్పుడు ఎవరో ఈ మధ్య తల్లారితో కామెంట్ చేశారు, అయినా సర్వర్ నువ్వు ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తా అంటే ఎక్స్పైర్ అయిపోయిందని వస్తుందని చెప్పాడు. ఎవరు ఓపెన్ చేసినా అలాగే వస్తుంది, దానికి కారణం అంటే సర్వర్ ప్రాబ్లం. ఇప్పుడు వరుస నోటిఫికేషన్ పడుతున్నాయి, బిఎస్ఎఫ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా అందరూ అప్లై చేస్తూ ఉంటారు. సో అందువల్ల లేట్ అవుతుంది. ఎప్పుడు అప్లై చేసినా సరే నైట్లో పొద్దున్నే, నైట్లో 12 పైనుంచి పొద్దున్నే 8 లోపు ఎప్పుడైనా చేయండి, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఏఎస్ఐ కాంపోజిటర్ మెషిన్ మ్యాను, యువఆర్కి 2 పోస్టులు, యూడబ్ల్యూసీకి ఏం లేవు, ఓబీసీకి 1, ఎస్సీకి లేవు, ఎస్టీకి లేవు, టోటల్ 3 పోస్టులు. దీనికి లెవెల్ 5 బేసిక్ వచ్చి 29,200 నుంచి 32,300 వరకు, అంటే స్టార్టింగ్లోనే శాలరీ 45 అలా వస్తుంది. ఎస్సీ ఇంకా అంటే హెడ్ కానిస్టేబుల్ ఇంకా అండ్ వేర్ హౌస్ మ్యాన్ అంట, యువఆర్కి 2 పోస్టులు ఉన్నాయి, ఇంక ఏ కేటగిరీకి లేవు. దీనికి లెవెల్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ బేసిక్ ఇది 25,500 నుంచి 81,100 వరకు, 38-37 అలా వస్తుంది. ఇవి టోటల్ పోస్టులు, 4 పోస్టులు ఉన్నాయి యువఆర్కి, ఓబీసీకి 1 ఉన్నాయి, మొత్తం 5 పోస్టులు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ టోటల్ ఆన్లైన్ ద్వారా www.bsf.gov.in మీకు లింక్ ఇస్తాను. ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, 2 ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి మీరు చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇండియాలో నివసిస్తే ఎవరైనా సరే, మన ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏఎస్ఐ కంప్రెసర్ మెషిన్ మ్యాన్కి వచ్చి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. డిప్లొమాలో ప్రింటింగ్ అండ్ ప్రింటింగ్ సంబంధించిన 3 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఇంకా అండ్ వేర్ హౌస్ మ్యాన్ వచ్చి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన డిప్లొమా ఏదైనా చేసి ఉంటే ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చి ఏఎస్ఐ కంప్రెసర్ మెషిన్ మ్యాన్కి వచ్చి 18 నుంచి 28 సంవత్సరాలు, ఇంకర్కి వచ్చి 18 నుంచి 27 సంవత్సరాలు. ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది. రిలాక్సేషన్ ఏమంటే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, హైట్ వచ్చి మేల్కి 168 సెంటీమీటర్లు, ఫీమేల్కి వచ్చి 157 సెంటీమీటర్లు. మేల్ కేటగిరీ చెస్ట్ 80-85. నెక్స్ట్ వెయిట్ వచ్చి 50+ ఉంటే ఓకే. ఎస్టీలకి మాత్రం 162.5 సెంటీమీటర్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఐసైట్ వచ్చి షెడ్యూల్ ట్రైబ్స్, సారీ ఎస్టీకి ఫీమేల్కి వచ్చి 150 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చి ఐసైట్ వచ్చి 6x6 ఉన్నారని చెప్పాడు. మీకు కనబడిస్తే చాలు, 6x6 ఉందా లేదా అనేదే ఉండదు. ఇక్కడ చూడండి, టాటో ఖచ్చితంగా, టాటో ఉంటే మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది, టాటో ఉంటే ఇప్పుడే రిమూవ్ చేయించుకుంటుంది. ఇక్కడ చూడండి, ప్యాటర్న్ వచ్చి ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చి యూడబ్ల్యూఎస్, ఓబీసీ, యూఆర్కి సంబంధించి 45% అంటే 100కి 45 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీలకి 40 మార్కులు రావాలి. వస్తే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ ఫేజ్ వచ్చి ఈవెంట్స్ అనమాట. ఈవెంట్స్ చూద్దాం, ఈవెంట్స్ ఏమేమనేది. ఇక్కడ మేల్ కేటగిరీ వచ్చి 1.5 కిలోమీటర్ 1.6 కేఎం చూడండి, 6.5 నిమిషాలకు కొట్టాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ 11 ఫీట్లు 3 ఛాన్సెస్, హై జంప్ 3 ఫీట్స్ 3 ఛాన్సెస్. ఫీమేల్కి వచ్చి 800 మీటర్లు 4 మినిట్స్లో కొట్టాలి. 9 అడుగులు లాంగ్ జంప్ వచ్చి 3 ఛాన్సెస్, 2.5 ఫీట్ హై జంప్.
నెక్స్ట్ మీరు దేనికైతే సంబంధించిన దానికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఏం పెద్దగా ఉండదు, సింపుల్గానే ఉంటుంది. దాని తర్వాత మెడికల్ డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషను, తర్వాత వచ్చి మెరిట్ లిస్ట్ అన్నమాట. ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం తెలుగులో ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆల్ ఇన్ వన్ 12 లాంగ్వేజ్లో ఇచ్చాడు. సో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా 100% తెలుగులో అవకాశం అనేది దొరుకుతుంది. ఒకవేళ చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు బయటపడుతుంది ఏం కథ అనేది. మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్ తెలుగు ఆప్షన్ పెట్టుకోండి, అప్పుడు మీ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో వస్తుంది. సో ఇది దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అప్లై అయితే చేసుకోండి. మ్యాక్సిమం చిత్తూరులో ఉంటుంది దీనికి, సౌత్ వాళ్ళకి. మరి ఏం చేస్తారనేది వాళ్ళ డిసిషను, మీరు అప్లై చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఆన్లైన్ పెడతారు, అసలు ఏ స్ట్రెంత్ లేదనుకో ఆఫ్లైన్ పెట్టేస్తాడు. సో ఇది దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు అర్థమైతే వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏమంటే, మీకు రెండు లింకులు, అప్లై చేయడానికి లింకు అండ్ నోటిఫికేషన్ లింకు, రెండు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తను ఒక అతను అడిగాడు ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్ అంటే ఏందన్న అన్నాడు. మీరు వీడియో, నా వీడియో ఓపెన్ చేయగానే కింద మోర్ అని ఉంటుంది, వీడియో కిందనే మోర్ అని చిన్న అక్షరాలు ఉంటాయి, దాన్ని క్లిక్ చేశారనుకో అన్న లింక్ అనేది అక్కడ లింక్ కనబడుతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, దాన్నే డిస్క్రిప్షన్ అంటారు. సో అతను అడిగాడు కావాలంటే ఒకసారి వీడియో చేసి చూపిస్తాను, ఆ డిస్క్రిప్షన్ అంటే ఏందో నాకు తెలియదు అని అన్నాడు. సో ఖచ్చితంగా ఏదో ఒకరోజు చూపిస్తాను అని కూడా. సో అది, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. స్టార్టింగ్ డేట్ వచ్చి 3rd February నుంచి స్టార్ట్ అయింది, ఈ నెల 20th February క్లోజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు అప్లై చేసినా పదే చెప్తున్నా, పొద్దుననే అప్లై చేయండి, నైట్లో 12 పైన మీ ఇష్టం. మళ్ళీ తెల్లారితో 8 అప్లై చేశారనుకో అప్పుడు అయితే సర్వర్ పనిచేస్తుంది. మీరు ఇప్పుడు ఈ టైంలో ఓపెన్ చేశారనుకో మీకు సర్వర్ కనిపించదు. ఇక్కడ చూడండి, ఓబీసీ యూడబ్ల్యూసీ జనరల్ వాళ్ళకి 100 రూపాయలు ఫీజు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు అయితే లేదు, పేమెంట్ మొత్తం ఆన్లైన్. సో అది వీడియో, థ్యాంక్ యూ.